ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆకాంక్షించారు. మరింత పురోగతి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ శాంతి సౌభాగ్యాలతో ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలన్నారు. సిజేఐ ఎన్వి రమణ గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో తేనేటి విందును ఏర్పాటు చేశారు. సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ, ముఖ్యమంత్రి జగన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ 1965 తర్వాత తెలుగు వ్యక్తి భారతదేశ ప్రధాన న్యాయమూర్తి కావడం తెలుగు మాట్లాడే వారందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సిజేఐ స్థాయికి ఎదగడం ఈ ప్రాంతానికి గర్వకారణమని వివరించారు. జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ సిజేఐగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా తనకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ తేనేటి విందు ఏర్పాటు చేయడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. It's a great privilege for the Telugu-speaking community at large, and most importantly, a great privilege for the state of Andhra Pradesh for having one such esteemed election becoming the Chief Justice of this country. And, from the people of our state, we are all very proud of this moment. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, సుప్రీంకోర్టు సహకార న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ కృష్ణ గారు, తెలంగాణ రాష్ట్ర చీఫ్ జస్టిస్ సతీష్ శర్మ గారు, సహకార న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, అడ్వకేట్ జనరల్, ఇతర లా ఆఫీసర్స్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇతర కార్యదర్శులు, పోలీస్ ఉన్నతాధికారులు, ఈ సమావేశానికి మంత్రివర్యులు, ఈ సమావేశానికి వచ్చేసినటువంటి న్యాయవాదులు, ఇతర మిత్రులు, సోదరి సోదరి మండల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారిగా వచ్చినప్పుడు నన్ను రాష్ట్ర ప్రభుత్వం, వారి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఈరోజు ఈ తెలియటి విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారికి నా తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున, మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్రిస్మస్ పండుగ కూడా కాబట్టి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శాంతి సౌభాగ్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, మీరందరూ సుఖశాంతంతో అద్దెలాలని, మరింత పురోగతి సాధించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, మరి తెలుగువాడిగా నన్ను ఈరోజు ఇక్కడ గెలిపించి ఈ రాష్ట్రంలో వచ్చినప్పుడు మరి నన్ను గౌరవించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మీ అందరికీ కూడా నా తరఫున మరొకసారి నమస్కరిస్తున్నాను. భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు రెండో రోజుకు చేరాయి. ఉదయం నుంచే తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భవానీలతో ఆలయ ప్రాంగణం అరుణారుణమైంది. వేకోజాము నుంచే తరలివచ్చిన భవానీలు కృష్ణవేణి ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించి గిరిప్రదక్షిణ చేసి అమ్మను దర్శించుకుని దీక్ష విరమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో భవానీల రాకతో సందడి నెలకొంది. ఆదివారం కావడంతో వేలాది మంది తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చారు. కృష్ణవేణి, భవానీ ఘాట్లలో దేవస్థానం ఏర్పాటు చేసిన శవర్ల వద్ద జల్లు స్థానాలు ఆచరించి ఇరుముళ్లు ధరించి గిరిప్రదక్షిణ చేశారు. కొండ చుట్టూ తిరిగే భవానీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారులు వారి కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అధికారులు మంచినీటి సౌకర్యం, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. దారి పొడవునా స్వచ్ఛంద సంస్థలు భవానీలకు ఉచిత ప్రసాదాలను, పండ్లను పంపిణీ చేస్తున్నారు. గిరిప్రదక్షిణ ముగించుకున్న భవానీలు వినాయక ఆలయం వద్ద నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా కొండపైకి చేరుకుని అమ్మను దర్శించుకుంటున్నారు. అన్ని దర్శనాలు ఉచితం చేయడంతో ఎటువంటి తోపులాటలు
లేకుండా ప్రశాంతంగా దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. దర్శన అనంతరం మల్లేశ్వర స్వామి ఆలయ మెట్ల మార్గం ద్వారా కొండ కిందకు దిగి నేతి కొబ్బరికాయలను హోమగుండాలలో వేస్తున్నారు. అనంతరం మాల విరమణ చేసి భవానీల బంధాలను దేవస్థాన కౌంటర్లలో సమర్పిస్తున్నారు. కాగా వేలాదిగా భవానీలు తరలిరావడంతో ప్రసాదాల కౌంటర్ల వద్ద గంటల తరబడి బారులు తీరాల్సి వస్తుంది. కనకదుర్గ నగర్లో 5 ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేశారు. రోజుకు 5 లక్షలకు తగ్గకుండా లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచామని అధికారులు చెప్తున్నారు. కనకదుర్గ నగర్లోనే ఉదయం నుంచి రాత్రి వరకు ఉచిత ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు. ఉదయం పులిహోర, మధ్యాహ్నం కర్డ్ రైస్, సాంబార్ రైస్, సాయంత్రం ఉప్మాలను పంపిణీ చేస్తున్నట్లు ఆలయ ఏఈఓ వెంకటరెడ్డి తెలిపారు. మొదటి రోజు సుమారు 40,000 మంది భవానీలు మాల విరమణ చేశారని ఆయన తెలియజేశారు. విజయనగరం జిల్లా సాలూరు గ్రామం నుంచి వచ్చాం. నేటి 35 సంవత్సరాల పాటు వస్తున్నాను. నేను గురుభావనిగా ఇప్పటికే రోజు ప్రతి సంవత్సరం కూడా 100 మందిని భక్తులు తీసుకొస్తున్నాను. ప్రతి సంవత్సరం చాలా చాలా బాగుండేది. నేను దసరా మొన్న దసరాకి కూడా బావులు పెద్దగా ఇబ్బంది పడ్డాం. ఈ సంవత్సరం ఇప్పుడు కొంచెం పర్వాలేదు, అంత బాగా లేదండి, కొంచెం పర్వాలేదు. గిరిప్రవేశం కూడా చేస్తాం, గిరిప్రవేశం చేస్తాం. అంత అమ్మ దర్శనం గట్రా అంత బాగానే అయింది. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ప్రసాద కౌంటర్ గట్రా అన్నీ బాగానే ఉన్నాయి. అదేంటంటే భక్తులు ఎక్కువ మంది ఎప్పుడు క్లౌడ్ తక్కువ అయిపోవడం వల్ల కొంచెం ఫెరిసిటీ కరోనా వల్ల కొంచెం అందరూ భయపడుతున్నారు. అయితే కార్యక్రమం అయితే బాగా జరుగుతుంది. జై భవాని, జయ దుర్గా భవాని. ఆదిపరాశక్తి ఆలయం నుండి మేము వచ్చాము, సాలూరు నుండి. ఇక్కడ సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయి. తర్వాత 35 సంవత్సరాలుగా మా గురుభవాని గారు అక్కడ మాలు వేస్తున్నారు. తర్వాత మేము ఒక 5-6 సంవత్సరాల నుండి గురుభవాని గారి దగ్గర ఉండి వచ్చాము, శిష్యార్కం పొందాము. చాలా ఇక్కడ కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి. మా ఇక్కడ అందరికీ సౌకర్యాలు కూడా చాలా చాలా బాగున్నాయి. ప్రసాదాలు కూడా అందరం తీసుకున్నాము. విజయవాడ అంటేనే చైతన్యవంతమైన నగరమని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ అన్నారు. సామాజిక రాజకీయ కళలకు నెలవుగా ఉన్న నగరంలో మునుపటి జోరు లేదని, అన్ని రంగాల్లో పూర్వ వైభవం దిశగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. న్యాయ వ్యవస్థ ప్రాధాన్యాన్ని మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొగల్రాజుపురం సిద్ధార్థ అకాడమీలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దంపతులకు జీవన సాఫల్య పురస్కార ప్రదాన సభ జరిగింది. 100,000 మంది ప్రజలు తరలిరావడంతో ఆడిటోరియం కిక్కిరిసింది. రోటరీ ప్రతినిధులు జస్టిస్ ఎన్వి రమణ దంపతులకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. పురస్కార నగదును 2 అనాథ బాలల శరణాలయాలకు ఎన్వి రమణ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమస్య వచ్చినప్పుడు కాకుండా అసలు రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతలను తెలుసుకుంటే అసలు సమస్యే రాదన్నారు. న్యాయ వ్యవస్థను సరళీకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలు న్యాయ వ్యవస్థ ప్రాధాన్యతను మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చట్టపరంగా పనిచేయాలని, పౌర హక్కులకు భంగం వాటిల్లితే కోర్టులు స్పందిస్తాయన్నారు. ఆ పరిస్థితి రాకుండానే ప్రభుత్వాలు పనిచేయాలని హితవు పలికారు. విజయవాడ అంటే అద్భుతమైన నగరమని, తన న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ అంతా నగరంలోనే జరిగిందని గుర్తు చేశారు. ఆనాడు ఉన్న చైతన్యం నేడు లేకపోవడం బాధాకరమని, మళ్లీ పునర్వైభవం దిశగా సంస్థలు, సంఘాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విశ్వనాథ సత్యనారాయణ వంటి ఉద్దండులు జన్మించిన బెజవాడ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆనాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరవద్దని, భావ వ్యక్తీకరణకు అమ్మ భాషే సరైన పునాదన్నారు. అనంతరం రోటరీ క్లబ్ ప్రతినిధులతో పాటు వివిధ క్లబ్లు, పలు సంఘాల ఆధ్వర్యంలో సీజేఐ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సమస్యలను పరిష్కరించి మీ అందరికంటే సమస్య కోర్టుకు వచ్చినటువంటి వారందరికీ కూడా న్యాయం అందించాలనేటటువంటి దిశలో నేను ప్రయత్నిస్తున్నాను. అదేవిధంగా జడ్జీల ఖాళీలను భర్తీ చేయటం కానీ, కొత్త కోర్టు స్థాపన కానీ, న్యాయ వ్యవస్థలో ప్రత్యేకించి చట్టాలకు సంబంధించినటువంటి సవరణలో కానీ అవసరమైన చోట తప్పనిసరిగా గట్టిగా నిలబడి నేను మాట్లాడుతున్నా, నేను సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తున్నా. అటువంటి అవకాశాన్ని కల్పించడానికి, నేను ఈ రోజున అత్యున్నతమైనటువంటి ఆ స్థానానికి చేరటానికి, నాలో మీరు అనుకున్నటువంటి గట్టితనం రావడానికి ఈ కృష్ణానది నీళ్లు, ఈ బెజవాడ ఇక్కడ తిరిగినటువంటి వాతావరణమేనని నేను భావిస్తాను. చివరిసారిగా తెలుగు భాష గురించి 1-2 ముక్కలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. మీ అందరికీ తెలుసు, మన బెజవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర నుంచి అనేక మంది కవులు, ఒక వారి ఒకరి పేరు ఎందుకు చెప్తున్నారంటే వారు చాలా ఘనకీర్తి కలిగినటువంటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, అనేక మంది కవులు, కళాకారులు, సాహిత్యమూర్తులు, అభ్యుదయ కవులు, విప్లవ రచయితలు, సాహితీవేత్తలందరూ కూడా ఈ ప్రాంతంలో
అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. కవి సమ్మేళనాలు జరిగాయి, నాట్య పోటీలు జరిగాయి, నాటక పోటీలు జరిగాయి, పద్య పోటీలు జరిగాయి. అటువంటి అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి అనుకుంటున్నాను నేను. అటువంటి సంస్కృతి మళ్ళా పునరుద్ధరించాలా, మరి తెలుగు భాషని మరి శిథిలం కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు కూడా తెలుగు మాట్లాడేటటువంటి పరిస్థితిని లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మిత్రులు చెప్తున్నారు. టీటీడీ అన్నదానానికి కూరగాయలను అందించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం నిర్వాహకులు వెంకట గాంధీ బాబు చెప్పారు. అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని, దాతలు మరింత ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు. విజయవాడ పటమటలంకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం చలసాని శ్రీనివాసరావు సంయుక్త ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయల పంపిణీ చేపట్టారు. కూరగాయలను సరఫరా చేస్తున్న లారీకి పూజా కార్యక్రమం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం నిర్వాహకులు వెంకట గాంధీబాబు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాల నుండి విజయవాడ నగరం నుండి వందలాది టన్నుల కూరగాయలను తిరుమల తిరుపతి దేవస్థానం వితరణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంతోమంది దాతలు కార్యక్రమానికి ముందుకు వస్తున్నారని, రానున్న కాలంలో మరింత మంది ముందుకు వచ్చి టీటీడీలో నిత్యం జరిగే అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం వారు స్వామివారికి ప్రతి నెల వితరణ చేస్తున్నారు. ఇది 98వ వితరణ. ముఖ్యంగా అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. ఈ కార్యక్రమానికి నాంది పలికింది శ్రీ చలసాని శ్రీనివాసరావు గారు. వారి ప్రోత్సాహంతో వారి మిత్రులు బంధువులు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం నిరోగ్యంగా జరుగుతుంది. మనం పంపించే కూరగాయలు దేశం నలుమూల నుంచి వచ్చిన వాళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తారు. ముఖ్యంగా మనం చేస్తున్న కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయట్లా అంటే గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మనం అందరూ ఒకే రకం కూరగాయలు పంపిస్తారు, ఒక టమాటా కానీ క్యారెట్ కానీ పంపిస్తారు. మనం అన్ని రకాల కూరగాయలు విజయవాడ నుంచి పంపిస్తారు. ఈ దీనివలన తిరుపతిలో కూడా మనకి మంచి పేరు ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎక్కువ జరగాలని, మీ అందరి సహకారం ఉండాలని చలసాని శ్రీనివాస వారి సంపూర్ణమైన అండదండలు మీ అందరి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటవనా గోయిందా ఓం నమో వెంకటేశాయ. ఇది 98వ వాహనం. శ్రీవారికి కూరగాయలన్నీ పంపిస్తాం అన్నదానానికి. మా తరపు నుంచి ప్రతి నెల వెహికల్ వెళ్తుంది. ధన్యవాదాలు అందరికీ. చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా ఇలా పంపించాలి వాహనాలని. ఇంకా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్దాం అనుకుంటున్నాం. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి సహాయం చేయండి ఈ వాహనాన్ని ఇలా పంపడానికి అని చెప్పి. ఎంతో సునీత, దూరదృష్టి కలిగిన విలక్షణమైన వ్యక్తి వాజ్పేయి అని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం గ్రామీణ సడక్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి పల్లెల రూపురేఖలు మార్చారని గుర్తు చేశారు. మంచి వక్తగా, కవిగా, సుపరిపాలన అందించిన నేతగా దేశాభివృద్ధికి అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలు ఎనలేనివన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఏబి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెలబ్రేటింగ్ గుడ్ గవర్నెన్స్ డే ఆన్ ది ఒకేజన్ ఆఫ్ 97th బర్త్ యానివర్సరీ ఆఫ్ అవర్ లేట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి ఈజ్ సచ్ ఏ లీడర్, ఐ థింక్ నోబడీ కెన్ బి కంపేర్డ్ విత్ హిమ్. ఫ్రమ్ 1996 టిల్ 2004 హీ రూల్డ్ ది కంట్రీ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. The great orator, a poet and person who has fought for the rights of the common man. He is always fighting for the downtrodden people of the society and the country. I have the good fortune of working under him and he was the national president. Even when he was in Jansang, he nominated me as the president of Odisha. Atal Bihari Vajpayee's greatest contribution is the various types of development which has never been thought of by any other
Prime Minister of leader of this country. Pradhanmantri Gram Sadak Yojana for connecting the villages with good roads, with good communication, so that the people can easily move and their trade and commerce will develop and there will be development in all spheres. And he had also the plan of the Swarna Chaturbhuj Yojana for connecting the four big cities of the country. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.